हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु नेति बोब्बट्लनु एला चेसुकोवालो चूसेद्दामंडी। कोत्तगा ट्राई चेसे वाळ्ळु गानी वंटरानी वाळ्ळु गानी इला ट्राई चेसि चूडंडी। चाला अंटे चाला ईजीगा मीरु प्रिपेर चेसुकोवच्चु। मेमैते पोलीलु अंटामंडी। ఈ పోలీలు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనే చూద్దాం। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఫెస్టివల్స్ టైంలో లేదా రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఇక్కడ నేను శనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి। దీన్ని ఒక 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాను। అంత టైం లేకపోతే మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది। ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా ఒక 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోండి। మీరు స్వీట్ ఎంత తినగలరో దాన్ని బట్టి యాలకులు ఒక 3 యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాం। మనం పప్పు ఉడకపెట్టే పని లేకుండా ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు। చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి। ఇలా మిక్సీకి పట్టుకున్న దాన్ని సైడ్కి పెట్టేసుకుందామండి। ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి। ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి। ఎక్కువ యాడ్ చేయొద్దు, ఒక చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది। ఈ చిటికెడు యాడ్ చేసి ఈ పిండికి మొత్తానికి బాగా పట్టించాలి। ఇలా బాగా పట్టించి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ శనగపప్పు బెల్లం ఇదంతా కూడా ఈ మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకొని ఈ పిండిని మనం జారుడుగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మీకు సరిపోలేదనుకో ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము। ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు అవసరమైతే వాటర్ ప్లేస్లో మిల్క్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని జారుడుగా వచ్చేదాకా కలుపుకోవాలి। మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా, ఆ టైప్లో రావాలి। ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ చూపిస్తూ ఈ విధంగా మనకి జారుడుగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో నేను 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను। పసుపుని యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తాయి మనకి ఈ పోలీలు చేసిన తర్వాత। ఈ విధంగా 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఈ పసుపు అంతా కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి। స్వీట్ అయితే మీరు పర్ఫెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకోండి। ఈ విధంగా యాడ్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి। ఎక్కువ పలచగా చేయొద్దు, ఇలా గరిటెతో యాడ్ చేసి లైట్గా అలా అనేసి అంతే వదిలేసేయాలి। ఎక్కువ దోశలాగా స్ప్రెడ్ చేస్తే మీకు మళ్ళీ సరిగ్గా రావు। ఈ విధంగా యాడ్ చేసుకొని మనం పైన నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పైనంతా కూడా మంచిగా నెయ్యిని యాడ్ చేసుకొని 2 సైడ్స్ పర్ఫెక్ట్గా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఈజీగా మనకి నేతి బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోతాయండి। చూసారు కదా, ఒక సైడ్ చక్కగా కాలిపోయింది। ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా తిప్పేసుకోండి। విధంగా రెండో వైపు కూడా తిప్పుకొని సెకండ్ వైపు కూడా చక్కగా కాల్చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక సపరేట్ గిన్నెలో సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా, ఎంతో టేస్టీగా మనకి రెడీ అయిపోయినాయి, చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి। మీరు కూడా ఫెస్టివల్స్ టైంలో ఇలా ట్రై చేసి చూడండి। రిమైనింగ్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము। చూసారా, రిమైనింగ్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నాము। చూసారు కదా, ఎంతో టేస్టీ టేస్టీగా ఎక్కువ శ్రమ పడే పని లేకుండా నేతి బొబ్బట్లు అనేటివి ఈజీగా రెడీ అయిపోయినాయి। మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।